ఎమ్మెల్యే ములాఖత్తులు అని జైలు దగ్గరికి వెళ్తూ నేను చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నా అంటూ పదే పదే విమర్శలు చేస్తున్నారు. ఏం చేద్దామంటావు? నేను ఏం చేద్దారంటాన? అదే నేను చెప్పేది కాదు, ఇట్లే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలని, రాజకీయ ముసుగులో కరుడుగట్టిన నేరస్తులు వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేసి, ఆ లూటీ చేసిన డబ్బులతో ఎక్కడికక్కడ బ్రైవింగ్ ఇచ్చేసి వ్యవస్థలకే ఒక ఛాలెంజ్గా తయారైపోయారు. అది ఒక సమస్య ఉంది నాకు ఇక్కడ, మీరు గుర్తుపెట్టుకోవాలి. వ్యవస్థలు 5 ఏళ్ళు సంపాదించిన డబ్బులు ఉంది, ఏ వ్యవస్థనైనా కొనే శక్తి ఉంది, ఆ వ్యవస్థను కొనే పరిస్థితికి వస్తారు. అందుకే మార్నింగ్ కూడా బ్యాంకర్స్ అని చెప్పాను, 200 500 రూపాయలు రద్దు చేయండి, క్యాష్లెస్ విలేజెస్ ఉండేట్టుగా ఎక్కడ చూసిన డిజిటల్ కరెన్సీ ప్రమోట్ చేయండి మీరు అని చెప్పాం. అవన్నీ ఏంటి మనం చెప్పేట లాంగ్ టర్మ్లో ఒక వాల్యూ బేస్డ్ ఇవన్నీ, కానీ ఇప్పుడు ఎట్లా ఫేస్ చేయాలి? ఇవన్నీ ఉంటాయి. ఎవరు ఎన్ని నడిచినా, ఎన్ని బెదిరింపులు చేసినా, ఐఎమ్ వెరీ క్లియర్, ఎవ్వరు కూడా నేరస్తులు తప్పించుకోలేరు, అవినీతి పరులు తప్పించుకోలేరు. ఎక్కడ విక్టిమైజేషన్ ఉండదు ఈ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో ఒకటే ఉంటుంది, ఫర్మ్గా ఉంటుంది గవర్నమెంట్, ఎవ్వరికి భయపడదు, సిస్టమేటిక్గా ఉంటాం. ఎవరు తప్పు చేసినా, ఎవరు రాజకీయ ముసుగులో బెదిరించాలన్నా ఆ బెదిరింపులకు ప్రభుత్వం భయపడదు. సార్ సార్ ఇప్పుడు టారిఫ్స్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందజేస్తూ ఉంటున్నారు, అట్లాగే లాసెస్ చెప్పలే కదా ఇప్పుడు చెప్పాను నేను. నువ్వు చెప్తున్నావు నాకు, నేను ఉండే వాస్తవ పరిస్థితి కాదు సార్. ఇప్పుడు లాస్ట్ టైం ఏమైందంటే, లాస్ట్ 5 ఇయర్స్లో ఈ ట్రూ అప్ ఛార్జెస్ అలాగే సర్ ఛార్జెస్ అని చెప్పి 300 రూపాయల బిల్లు వస్తే 700 అంటే 400 కలిపి 700 రూపాయల బిల్లు కట్టించుకున్నారండి. టీడీపీ కూడా ఆందోళన చేసింది దాని మీద. ఇప్పుడు రాబోయే కాలంలో అంటే టారిఫ్లు పెంచుతాం కానీ లేకపోతే కనుక ఇటువంటి ఛార్జెస్ ఏమన్నా కస్టమర్ మీద ఏమైనా ఇంపోజ్ చేసే అవకాశం ఉంటుందండి? అంటే నేను ఏమంటానంటే, నేను వాస్తవాలు 129,503 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి, దీన్ని సర్వైవ్ చేయాలి. ఇప్పటికీ రావాల్సిన బకాయిలు కూడా కొన్న డిపార్ట్మెంట్కి అవి కూడా చెప్పాను, 50,000 కోట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలనో, అందులో మెజారిటీ గవర్నమెంట్ ఇవ్వాలి, లేకపోతే ఇంకొక 17,000 కోట్లు కూడా మళ్ళీ ఈ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అవన్నీ ఇచ్చారు, ఇవన్నీ ఉన్నాయి, అన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం. చేసిన తర్వాత ఒక కాల్ తీసుకొని ఏ విధంగా ప్రజలకు మేలు చేయగలుగుతాం, సిచ్యువేషన్ ఇది, నేను అన్ని డిపార్ట్మెంట్ ఈ పరిస్థితి, రోడ్లు లేవు, భయంకరంగా ఉన్నాయి, డిపార్ట్మెంట్లన్నీ డిమార్ ఇప్పుడు మీరు చూశారు, నేను ఇక్కడికి వస్తే కనీసం పాయింటర్ కూడా ఇవ్వలేకపోయారు, నాకు కూడా మూడు పోయింది 10 నిమిషాలు, ఇంకా కోపం వస్తే దానికంటే బియాండ్ నేను వెళ్ళలేను, నేను నిబ్బరం చేసుకోవాలా, నిబ్బరం చేసుకున్నా. వాళ్ళ డ్యూటీ ఏంటి? పాయింటర్ పెట్టుకోవాలి కదా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒకసారి చెక్ చేసుకోవాలి కదా. ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయంటే ఇంకా ఎక్కువ మాట్లాడితే మీరేమంటారు, ఇది పోయి అది వస్తుంది రేపు హైలైట్. దిస్ ఈజ్ వేర్ ఐ ఆమ్ టుడే. మైక్.